గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు స్వాగతం. గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా ఉన్నాయి మార్నింగ్. లాస్ట్ నైట్ కూడా యుఎస్ ఇండిసెస్ లాభాలతో ముగిశాయి. గిఫ్ట్ నిఫ్టీ అయితే 24,200 పైన కనిపిస్తుంది. సో ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. జూన్ సిరీస్ ముగిసింది, ఒక ఎక్సలెంట్ సిరీస్, అత్యద్భుతమైన సిరీస్గా మనం జూన్ సిరీస్ని భావించవచ్చు. నిఫ్టీ 7% పెరిగింది, నిఫ్టీ బ్యాంక్ 9%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 5%, ఇలా మనకు జూన్ సిరీస్ కొనసాగింది. నిఫ్టీ 1550 పాయింట్ల లాభపడింది జూన్ సిరీస్లో. ఒక గుర్తుంచుకోదగిన సిరీస్గా జూన్ సిరీస్ మిగిలిపోతుంది, ఎందుకంటే లాస్ట్ మండే కూడా మనం 23,350 చూసాం. ఇవాళ 24,200 గురించి మాట్లాడుకుంటున్నాం. సో అటువంటి ఒక గొప్ప పెర్ఫార్మెన్స్, ఒక సూపర్ ర్యాలీ వరుసగా మనం నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. రోజు లోవర్ లెవెల్స్ దగ్గర ప్రారంభం కావడం, డేస్ ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర క్లోజ్ కావడం ఇలా కొనసాగింది. నిన్న కూడా 23,800 చూసాము ఓపెనింగ్ ఆ టైంలో, క్లోజింగ్ 24,044, ఒక దశలో 24,087 కూడా చూసాం. కాకపోతే ఇక్కడ కొంత జూలై సిరీస్ ప్రారంభమవుతోంది వాటి నుంచి. ఈ క్వార్టర్కి సంబంధించి ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్, ట్రేడింగ్ డే. ఇక జూలై సిరీస్లో చాలా ఈవెంట్ఫుల్ సిరీస్ అవుతుంది, ఎందుకంటే ఒకటి ఎర్నింగ్ సీజన్ ప్రారంభమవుతుంది, యూనియన్ బడ్జెట్ ఉంది, మాన్సూన్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటాం ప్రతిరోజు ఇవన్నీ. అండ్ ఇవాళ మరొక హిస్టారికల్ డే కూడా, జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్లో ఇండియన్ బాండ్స్ ఇంక్లూడ్ కాబోతున్నాయి. ఓవరాల్గా జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్ సంబంధించిన వాల్యూ $300 బిలియన్, అందులో మన ఇండియాకి 10% వెయిటేజ్ లభించబోతోంది, ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్కి. అంటే $30 బిలియన్ వాల్యుయేషన్ అన్నమాట. ఇప్పటికే సుమారుగా ఇది ఒకసారిగా జరగదు, దఫాలుగా జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల 1% చొప్పున నెక్స్ట్ 10 మంత్స్ మన బాండ్స్ ఇంక్లూడ్ అవుతూ వెళ్తాయి. కాబట్టి ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్ఫ్లోస్ ఉంటాయి ఇండియన్ బాండ్ మార్కెట్లోకి అగ్రెసివ్గా. ఇప్పటికీ కొంత జరిగింది, లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటికీ 24,000 crores బాండ్ మార్కెట్లోకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డేగా చెప్పుకోవచ్చు, అలాగే ఒక హిస్టారికల్ మంత్ కాబోతుందా జూలై సిరీస్, ఎందుకంటే జూలై సిరీస్ హిస్టారికల్గా మంచి నెల. ఒక 2021 మినహాయిస్తే దాదాపుగా ప్రతి జూలైలోనూ 2020 నుంచి 2020లో ఏప్రిల్ జూలై 2020లో 7.9% పెరిగింది నిఫ్టీ. 2021లో -0.1%, స్వల్పంగా క్షీణించింది. 2022లో 7.3% పెరిగింది, అలాగే 2023లో 3.6% పెరిగింది. మరి ఈ జూలై కూడా అలాగే ఉంటుందా అంటే కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక ఓవర్బాట్ పరిస్థితి ఉంది మార్కెట్స్లో. హ్యూజ్ లాంగ్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పరంగా. 86% లాంగ్స్తో వాళ్ళు, ఆర్ 83% లాంగ్స్తో వాళ్ళు ఈ సిరీస్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మనకు జూన్లో 13%, జూన్ మొదట్లో లాంగ్ పొజిషన్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 13%, మరి ఇప్పుడేమో 83%. సో క్వైట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది పరిస్థితిలో. మేలో 39%, ఏప్రిల్ 45%, మార్చ్ 35%. సో ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా బుల్లిష్గా ఎఫ్పిఐస్ తమ లాంగ్ పొజిషన్స్ని జూలై సిరీస్తో ప్రారంభిస్తున్నారు. ఇటువైపు రిటైల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు, రిటైల్ వాళ్ళు కూడా ఎక్కడ తగ్గడం లేదు. నిన్న డిఐఎస్ అమ్మారు సుమారుగా 3,600 crores, బట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 7,650 crores బయింగ్ జరిపారు. సో ఒక ఓవర్బాట్ పరిస్థితి. పుట్ కాల్ రేషియో చూసినా కూడా 1.49 ఉంది. అండ్ జూన్ 4th మనం మాట్లాడుకున్నాం, 3.55 lakh కాంట్రాక్ట్స్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని. వేరే నిన్నటికి 3.2 lakh లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే కంప్లీట్గా రివర్స్ అయింది సిచ్యువేషన్. సో దీన్ని మనం బహుశా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ లేదా బుల్లిష్నెస్ అని అనుకుంటే బహుశా జూలైలో ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. అదేదో ఈ రోజు కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఎందుకంటే లాస్ట్ 3 డేస్గా ఆర్ 4 డేస్గా లోవర్ లెవెల్స్లో ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్స్లో క్లోజ్ అవుతుంది. ఇవాళేమో హయ్యర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది, మరి క్లోజింగ్ దానికి భిన్నంగా ఉంటుందా చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ భారీగా గమనిస్తూ ఉన్నాం మనం. బ్రెడ్త్ ఈ వారం అంతా కూడా నెగిటివ్గా కొనసాగింది మనకు.
అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి, బట్ మిడ్ క్యాప్స్ మాత్రం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. లార్జ్ క్యాప్స్ ఎందుకు అంటే, ఓ రోజు రిలయన్స్, ఓ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, నిన్నేమో మొత్తం ఐటీ ప్యాక్, అలాగే టెలికామ్ స్టాక్స్, సిమెంట్ స్టాక్స్, అల్ట్రాటెక్. నేను మార్నింగ్ మన రాజేష్ పాల్వియ చక్కగా ఇంట్రాడే కోసం కొనుక్కున్నారు అల్ట్రాటెక్, చక్కగా స్టాక్ రోజంతా కూడా లాభాల్లో కొనసాగింది. అలాగే ఇప్పుడు రిలయన్స్ జియో టెలికామ్ టారిఫ్ హైక్ను ప్రకటించింది. ఓవరాల్గా టెలికామ్ సెక్టర్ న్యూస్లో ఉంది, ఎందుకంటే రకరకాల పరిణామాలు. వోడాఫోన్ ఐడియాకేమో వాళ్ళు ఆ క్యూఐపి ఇష్యూ చేసి జీక్యూజీ పార్ట్నర్స్ వచ్చి చాలా లాస్ట్ 3-4 మంత్స్గా చాలా సందడి హడావుడి ఉంది వోడాఫోన్ ఐడియాలో. అలాగే జియో నిన్న 20% ఆఫ్టర్ 2.5 ఇయర్స్ ఆఫ్ గ్యాప్, ఐ థింక్ డిసెంబర్ 2021లో వాళ్ళు 20% టారిఫ్ హైక్ చేశారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా ఎక్కడికి కదలలేదు. మొత్తం ప్రపంచం అంతా ఇన్ఫ్లేషన్ ఉంది ఒక టెలికామ్ టారిఫ్స్లో తప్ప. మనం ఒక సినిమాకి వెళ్ళామంటే 250 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటున్నాం, కానీ నెలంతా మాట్లాడుకుంటున్నాం 250 రూపాయలు ఇచ్చి మన ఫోన్లో. సో అటువంటి ఒక చీపర్ రెజ్యూమ్ నుంచి ఇప్పుడు కొద్దిగా టారిఫ్స్ పెరుగుతున్నాయి. 20% ఆన్ అన్ యావరేజ్ రిలయన్స్ జియో టారిఫ్స్ పెంచింది. దీని ప్రభావం తప్పకుండా ఇవాళ అన్ని స్టాక్స్ మీద ఉంటుంది. అలాగే ఇండస్ టవర్స్లో స్టేక్ సేల్స్ చూసాం. భారతీ ఎయిర్టెల్ ఈ స్టాక్ ఎప్పటికప్పుడు చక్కగా పెర్ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తున్న స్టాక్. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో 525 నుంచి ఇప్పుడున్న 1450 ఆ సమీపంలో ఎక్కడ ఉంది. సో అటువంటి ఒక పరిస్థితి మనకు టెలికామ్ స్టాక్స్లో గమనిస్తాం. అలాగే సిమెంట్లో ఇనార్గానిక్ గ్రోత్ రూట్లో అటు అంబానీస్ ఇటు బిర్లాస్ అదానీస్ అండ్ బిర్లాస్ ఇద్దరు కూడా సిమెంట్ బిజినెస్లో తమ పట్టును కొనసాగించేందుకు పట్టు బిగించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న ఇండియా సిమెంట్స్ అల్ట్రాటెక్ సిమెంట్ డీల్ మనం మాట్లాడుకున్నాం దాని గురించి నిన్న మార్నింగ్. ఇలా మనకు రకరకాల సెక్టర్స్లో బిగ్ కంపెనీస్లో ఒక చక్కటి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్న సమయంలో మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేయడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్గా లార్జ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి, 2 ఇయర్స్గా, ఏదో కొన్ని నెలల పాటు కాదు. కాబట్టి ఇక్కడ మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ రావటం సహజం. అలా అని చెప్పేసి ప్యానిక్ అవ్వమని కాదు, బట్ కొంత సెల్లింగ్కి మనం సిద్ధంగా ఉండాలి. మనం కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా తప్పలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఇన్వెస్టర్స్ తమ యాక్షన్ని కొనసాగించాలి. బట్ ఎవరికైనా ఎగ్జిట్ కావడం ఇష్టం లేకపోయినా కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవటం శ్రేయస్కరం అవుతుంది. ఎందుకంటే నాన్నక విచారించే కంటే కూడా ఇప్పుడు అంటున్నట్లుగా జూలై సిరీస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకు 1.5 ఎర్నింగ్స్ మొదలవుతాయి, బట్ ఆ తర్వాత వీక్ నుంచి ఎర్నింగ్స్ సీజన్ అనేది ఉధృతంగా ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెక్టర్స్తో పాటు ఇండివిజువల్ స్టాక్స్లో కూడా చాలా యాక్షన్ ఉండే అవకాశం ఉంది. ఆ ఇండివిజువల్ స్టాక్స్ అన్నీ కూడా ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు వెళ్తాయి. కాబట్టి ఎర్నింగ్స్ సీజన్ మీదకి ఇక్కడ నుంచి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఐ థింక్ కుటుంబరావు గారు ఇవాళ మనకు జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సో కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు? చాలా హడావుడి సందడి నెలకొంది మార్కెట్లో, ముఖ్యంగా లార్జ్ క్యాప్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మొదలైంది. ఓవరాల్గా ఇండియన్ మార్కెట్స్ కూడా ఈ వారంలో మనకు అవుట్ పెర్ఫామ్ చేశాయి, ఎక్సెప్ట్ 1 or 2 మార్కెట్స్. ఇతర గ్లోబల్ మార్కెట్స్ అన్నింటినీ కూడా మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేయడం చూసాం. కంటిన్యూ అవుతుందా ఇది, లేదు జూలై సిరీస్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకుంటున్నారా? మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, కానీ బడ్జెట్ వరకు కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ షో నేను మంగళవారం నాడు చేసినప్పుడు కూడా చెప్పాను, లార్జ్ క్యాప్ వైపు మొగ్గు చూపొచ్చు మార్కెట్, రిలయన్స్ లాంటిది ఇండెక్స్ మేనేజ్మెంట్ లో లీడ్ చేయొచ్చు అని. అదే విధంగా ప్రూవ్ అయింది ఆ రోజు, లార్జ్ మూవ్ అనమాట రిలయన్స్ చేయటం. మార్కెట్ ఇప్పుడు 24,000 సైకలాజికల్ మార్క్ ను కూడా క్రాస్ చేయించడం నిఫ్టీని మనం చూసాం. అయితే 24,000 పైన నిలబడుతుందా అంటే అదే ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఎక్కువగా కాల్ రైటింగ్ కానీ ఇవన్నీ చూస్తే 24,200 దగ్గర, 24,500 దగ్గర ఉంది. ఇంకా ఓకే, కుటుంబరావు ఆడియో ఫ్రీజ్ అయినట్లుగా కనిపిస్తుంది. రైట్, మళ్ళీ మనం లైన్లో తీసుకుందాం. సో క్రాంతి గారు, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి జూలై సిరీస్లో, బాగుంటుందా లేదా? వసంత్ గారు, బడ్జెట్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగా బిల్డ్ అయినాయి వసంత్ గారు. మనం అగైన్ వసంత్ గారు మాట్లాడుతూనే 24,000 వచ్చేసాం నిఫ్టీ, ఆల్ టైమ్ హై లెవెల్లో ప్రస్తుతం నిఫ్టీ ఉంది వసంత్ గారు. నెక్స్ట్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్ ఇప్పుడు, అదివరకు మనం ఏదైతే 22,000-23,000 అనుకునే వాళ్ళమో ఆ రేంజ్ని లెవెల్ అనేది పెరిగింది వసంత్ గారు. ఇప్పుడు బహుశా నిఫ్టీకి నియరెస్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్ 23,500-700 ఈ రేంజ్కి షిఫ్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే జూలై సిరీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసి వసంత్ గారు, మనం నెక్స్ట్ ఫ్యూ డేస్లో
ఫ్యూ వీక్స్లోనే ఏ రకంగా ఎఫ్ఐఐ యాక్టివిటీ ఏ రకంగా ఉంటుందో చూసుకోవాలి. ఓవరాల్గా అయితే పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బడ్జెట్ కనుక మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కనుక మీట్ అయినట్లయితే కనుక డెఫినెట్గా మార్కెట్స్ ఈ రేంజ్లోనే సస్టైన్ అవుతుంది వసంత్ గారు. బడ్జెట్లో కనుక ఏ రకంగా ఊహించిన దానికి భిన్నంగా బడ్జెట్కి ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ జూలై సిరీస్ ఎండింగ్ సమయంలో ఉంది బడ్జెట్ జూలై 22 వరకు. ఈ 20 రోజులు ఏ ఏ పరిస్థితి ఉంటుంది అనుకున్నా కన్సాలిడేట్ అవుతుందా లేకపోతే ఏమైనా వెనక్కి వచ్చే అవకాశం ఉందా వసంత్ గారు? వెనక్కి రావడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి వసంత్ గారు. నిన్న ట్రేడింగ్ డే కనుక మనం గమనించినట్లయితే టగ్ ఆఫ్ వార్ బుల్స్ అండ్ బేర్స్కి మనం మార్నింగ్ నుంచి కనుక చూస్తే కనుక మార్కెట్ చాలా చాపీగా ఉండటం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే కనుక మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ కూడా ద లార్జ్ క్యాప్ స్టాక్ కూడా చాలా సస్టైన్డ్గా అబౌట్ 24,000కి ఫామ్గా క్లోజ్ అయింది వసంత్ గారు. సో ఓవరాల్గా చూస్తే కనుక డొమెస్టిక్ లిక్విడిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, సెంటిమెంట్ మార్కెట్కి చాలా పాజిటివ్గా ఉంది. సో ఈ రేంజ్లో మార్కెట్ సస్టైన్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఇంకా మిగిలింది మనం కనుక చూసినట్లయితే యుఎస్లో పాలిటిక్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, జియోపొలిటికల్ ఇష్యూస్ ఏ రకంగా టర్న్ అవుట్ అవుతాయో ఆ రకంగా మార్కెట్ పొజిషన్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఇండియన్ డొమెస్టిక్ మ్యాక్రోస్ కనుక చూస్తే చాలా పాజిటివ్గా ఉన్నాయి. మనకు మాన్సూన్ కూడా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతుంది, ప్రోగ్రెస్ బాగా అవుతుంది. ఓవరాల్గా అయితే ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉండే ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఏదైనా గ్లోబల్ క్యూస్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా ఉంటే కనుక ఈ పార్టీ డిస్టర్బ్ అవడానికి ఛాన్స్ ఉంది. అది కూడా చాలా మైన్యూట్గా ఉండడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే జూలై సిరీస్లో ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఓకే కుటుంబరావు గారు, మిడ్ క్యాప్స్లో ఏం చేయాలి? మిడ్ క్యాప్స్ అక్యుములేట్ చేయాలండి. దట్ ఓన్లీ గుడ్ స్టాక్స్ అన్నమాట. లాస్ట్ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ వచ్చేసి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్సే అక్యుములేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు Q1 అనమాట క్లియర్లీ ఇండికేషన్ అనమాట నెక్స్ట్ ఈ 1 ఇయర్ 24-25 ఈ కంపెనీలు ఎట్లా పెర్ఫామ్ చేస్తాయి అని అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం చూసినాం Q4 రిజల్ట్స్లో అనమాట దాదాపు 10 quarters తర్వాత అనమాట మార్జిన్స్ కొంచెం ప్రెషర్ పైన ఉన్నాయి బ్రాడర్ మార్కెట్లో చాలా కంపెనీస్ పైన అనమాట. కాబట్టి అవుట్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ని పిక్ చేయటం అనేది ఇప్పుడు యాప్ట్ అనమాట. అట్లా అవుట్ పెర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ కంపెనీస్ని తీసుకుంటే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం దేర్ ఆర్ గుడ్ రిటర్న్స్ టు బి మేడ్ ఇన్ బోత్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈవెన్ ఇన్ జూలై సిరీస్లో. యూజువల్లీ రిజల్ట్ సీజన్లో మనం చూసాం ఎట్ హయ్యర్ లెవెల్ స్టార్ట్ అయితే కనుక కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనమాట. బై ఆన్ రూమర్ సెల్ ఆన్ న్యూస్ అని ఏదైతే అంటామో కనుక అది బాగా ప్లేఅవుట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రిజల్ట్కి ముందే ఏదన్నా స్టాక్ అనమాట ఇది యాంటిసిపేషన్ బాగా పెరిగితే మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి వెనకాడకూడదని చెప్పేసి కూడా క్లియర్గా అంటుంది. ఇప్పుడు గత ఫ్యూ వీక్స్ నుంచి మనం కాస్త పొజిషనింగ్ చూస్తే ఇన్స్టిట్యూషన్స్ అనమాట డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూస్గా కొన్నాయి. ఏది మార్కెట్ లోవర్ లెవెల్స్లో ఉన్ని ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు వొలటిలిటీ ఉన్నప్పుడు అంతా కూడా ఎఫ్ఐఎస్ ఏమో అప్పుడు అమ్మినాయి. ఎఫ్ఐఎస్ పొజిషన్ రివర్స్ అయ్యి వాళ్ళ ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా కొంటున్నా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ అన్ క్లియర్ కట్ స్లైట్ ఇండికేషన్ అనమాట దట్ మార్కెట్స్ ఒక షార్ట్ టర్మ్ పీక్ రీచ్ అవుతున్నాయా అని. కాబట్టి మిడ్ క్యాప్స్లో కూడా కొంచెం అలర్ట్ ఉండాలి. ఎక్సెసివ్గా అనమాట చేసి అయితే కొనద్దు ప్రీమియం వాల్యుయేషన్స్లో, ఎస్పెషల్లీ స్టాక్స్ వేర్ పిఈ రేషియోస్ ఆర్ 100 and above దగ్గర మాత్రం అల్ట్రా కాషన్ అయితే అవసరం ఉంటుంది. ఏదైతే కనుక టర్న్ అరౌండ్ కంపెనీస్ ఉంటాయో వాటిలో కూడా ర్యాలీ ఏదైతే బాగా వచ్చిందో ఎస్పెషల్లీ పెన్నీ స్టాక్స్లో వాటిలో కూడా కొంచెం కాషన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే Q1 అప్పుడు పోస్ట్ రిజల్ట్ కొంటాం అనాలిసిస్ చేసుకుని కొంటాం మోర్ సేఫర్ అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా 3 quarters ఉంటాయి అనమాట మనం ఫాలో చేయడానికి ఫుల్ ఇయర్లో 24-25. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దెర్ ఈస్ ఏ ఫ్రీక్ పాసిబిలిటీ బిఫోర్ బడ్జెట్ అని అనమాట ఇండెక్స్ ఈవెన్ 25,000 అటెంప్ట్ చేసిన దగ్గరికి వెళ్ళినా కూడా సర్ప్రైజ్ కాకూడదని. ఎందుకంటే మొమెంటం ఉంది, కాల్స్ బిల్డప్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ ఆఫ్టర్ లాంగ్ హైబర్నేషన్ అనమాట లిటరల్లీ బాగా పెర్ఫామ్ చేయడం కూడా మొదలవుతున్నాయి. కాబట్టి మేబీ ఐటీ ప్యాక్ కనుక లీడ్ చేస్తే అండ్ 24,500 అధిగమించగలిగితే ఈవెన్ 25,000 లెవెల్ని కూడా రూల్ అవుట్ చేయలేము. ఎఫ్ఐ పొజిషన్స్ ఆల్రెడీ మనం చూసాం 3 lakh crore పైగా అనమాట పైలప్ అయిపోవటం చూసాం. వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఒకటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అయితే అంటాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్ లైన్సే నడుస్తున్నాయి. బట్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో బుల్లిష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి అని అనమాట కంప్లసెన్సీకి తావు ఇవ్వకూడదు.
ఖచ్చితంగా కంప్లసెన్సీ లేకుండా అనమాట ఎక్కడికక్కడ పార్షియల్ ప్రాఫిట్స్ అన్న బుక్ చేసుకుంటా, ట్రైలింగ్ స్టాప్ అన్న పెట్టుకోవటం అవసరం. మేబీ ట్రైలింగ్ స్టాప్ ఇండెక్స్ వైజ్ డిస్టెంట్ గా ఉంది, 23,800 మధ్యలో ఉంది అనమాట. ఎంట్రీ పాయింట్ ని బట్టి ఆ మధ్యలో పెట్టుకోవచ్చు ట్రైలింగ్ స్టాప్. స్టాక్స్ కి అయితే మాత్రం చాలా స్టాక్స్ ఇప్పుడు 52-week హైస్ దగ్గర ఉన్నాయి. వన్స్ 52-week హైస్ దగ్గర ఉన్నాయంటే ట్రైలింగ్ స్టాప్ షుడ్ బి లాస్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడే పెట్టుకోవాలండి. యూజువల్లీ దీస్ బ్రేక్అవుట్ పాయింట్స్ ఆర్ 10% బిలో అనమాట. కాబట్టి అది ఒక్కటి కాస్త డిస్టెంట్ గా ఉంటుంది చూసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ భయపడాల్సిన అవసరం లేదండి. కొత్త కొత్త సెక్టర్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. సిమెంట్ అంత ముందు చెప్పాము మనం, ఒక నెల ముందు నుంచి మనం చెప్తున్నాం సిమెంట్ 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 అని. ఎందుకంటే జియోపోలిక్ అవుతుంది, దారితీస్తుంది బిర్లాస్ కి అదానీస్ కి. బోత్ అంబుజా ఏసీసీ తోటి అనమాట ఎక్విజిషన్స్ అదానీస్ చేస్తున్నారు, అల్ట్రాటెక్ గ్రాసింగ్ తోటి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ ఏ సెక్టర్ అవుతుంది? ఇన్ ఆల్ ప్రాబిలిటీ అగైన్ ఫార్మా లైమ్ లైట్ లోకి వచ్చి ఫార్మాలో టేక్ ఓవర్ బిడ్స్ లార్జ్ బిడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ ఉంది. హూ నోస్, బయోకాన్ అనమాట సేల్ అయిపోయే పాసిబిలిటీ కూడా నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రోల్ ఓవర్స్ చూస్తే గనక నిన్న హైయెస్ట్ రోల్ ఓవర్ అని ఎక్స్పైరీ డే బయోకాన్ అండి, 98.43%. స్టాక్ ఎంత ఎరాటిక్ గా మూవ్ అయింది సిరీస్ లో మనం చూసాం. అదేవిధంగా క్రాంప్టన్ రిపీటెడ్ గా మనం చేసాం చెప్పి చెప్పడం జరిగింది, 98% అనమాట. జైడస్ లైఫ్ 98%, బజాజ్ ఫైనాన్స్ 98%. గుడ్ స్టాక్స్ లో అనమాట అండి, కొన్ని ఆటో స్టాక్స్ లో కూడా అనమాట, లైక్ టీవీఎస్ మోటార్ అవనండి, టైర్ రిలేటెడ్ గా బాలకృష్ణ అవనియండి, వీటన్నిటిలో కూడా హై డెలివరీ ట్రేడ్స్ అయినాయి అనమాట. రోల్ ఓవర్ రోజున హై డెలివరీ ట్రేడ్స్ అయినాయి అంటే కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డెఫినెట్లీ జంప్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఓబ్రాయ్ రియాలిటీ, యాక్సిస్ బ్యాంకు, అరబిందో ఫార్మా, ఆల్కెమ్ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. షార్ట్స్ ఎక్కడ ఉన్నాయి సెలెక్టివ్ గా అనేది చూస్తే గనక రీసెంట్లీ హై టచ్ అయిన పాలీక్యాబ్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి. ఇప్పుడు అరబిందో ఫార్మాలో కొంచెం అవుతున్నాయి, ఎన్ఎండిసి ఇండియన్ హోటల్స్ లో కూడా కొంచెం షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి. అది చూడాలి. ఇమీడియట్ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే గనక ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఉంటున్నాయి చూడాలి. మేబీ క్యాష్ గ్రూప్ లో స్టార్ హెల్త్ కెన్ అవుట్ పెర్ఫామ్ అంటాను. అదే ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవి కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటా. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ బట్ క్లియర్ కట్ గా అవాయిడ్ కంప్లసెన్సీ అంట. ఓకే, ఇవాళ ఈటీలో ఒక వార్త చూస్తున్నాను. ఫాక్స్కాన్ ప్లాన్స్ టు మేక్ ఏఐ సర్వర్స్ ఇన్ తమిళనాడు అనే ఒక వార్త. హై పెర్ఫార్మెన్స్ ఏఐ సర్వర్స్ కంప్యూటింగ్ ఇంజిన్స్ని తయారు చేసే ఉద్దేశంతో తమిళనాడులో ఒక ప్లాంట్ నెలకొల్పాలని ఫాక్స్కాన్ అనుకుంటోంది. ఫాక్స్కాన్ ఆల్రెడీ గ్లోబల్ టెక్నాలజీ జైంట్స్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏఐ సర్వర్స్ని సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇండియా నుంచి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని మనకు తెలుసు. మన నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా ఇదే రంగంలో ఉంది. వీళ్ళు కూడా డేటా సర్వర్స్ని, ఏఐ సర్వర్స్ని కూడా ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇది ఒక విస్తరిస్తున్నటువంటి ఒక గొప్ప సెక్టర్. మనందరికీ తెలుసు ఏఐ మన జీవితాల్లో గతంలో ఏ విధంగా అయితే ఇంటర్నెట్ మన జీవితాలను మార్చివేసిందో, ఇప్పుడు ఏఐ రాబోయే కాలంలో ఇట్ ఈస్ స్టిల్ ఎట్ వెరీ ప్రిమిటివ్ స్టేజ్ అండి. ఏఐ అంటే అందరం ఇంకా ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. కానీ రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా మన లైఫ్ చాలా మార్పుకు గురి కాబోతోంది. రేపు మార్నింగ్ ఈ ఏఐ మీద ఒక స్పెషల్ షోని నిర్వహించబోతోంది TV5 కాకినాడ నుంచి, ఆదిత్య యూనివర్సిటీ నుంచి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అలాగే అక్కడ ఆదిత్య యూనివర్సిటీ ఎటువంటి ఏఐ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది, ఏఐ సంబంధించి ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఒక స్పెషల్ లైవ్ షో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. 8:30 to 9:30 రేపు ఉదయం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, జూలై సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? లాంగ్ సైడ్ వెళ్ళటం మంచిదా? మొన్నటి దాకా భయాన్ డిప్స్ అనుకున్నాం, లేదు ఇక్కడ కొద్దిగా ఏమైనా వెనక్కి వచ్చే ఒక, ఎందుకంటే పీసీఆర్ చూసినా ఏది చూసినా కూడా మనకి ఏ ఇండికేటర్ చూసినా కూడా ఒక ఓవర్బాట్ పరిస్థితి అనేది కనిపిస్తుంది. అందరూ బులిష్గా ఉన్నారు, ఒక ప్రమోటర్లు మాత్రం అమ్ముతున్నారు. రిటైల్ వాళ్ళు కొంటున్నారు, ఎఫ్ఐఐలు కొంటున్నారు, డిఐఎస్ కూడా నెట్ బయర్స్గానే ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ ది సెషన్స్. ఎలా చూస్తున్నారు జూలై సిరీస్ని?
అంటే హయ్యర్ ప్లేసెస్లోకి ఇప్పుడు వచ్చేసామండి. 24,000 గత వారం 10 రోజుల నుంచి మీరు కూడా చెప్తున్నారు ఒక 2 సందర్భాల్లో 24 అంటే బిగ్ రౌండ్ నెంబర్కి రావచ్చని. సో ఈ మంత్ ఒక 7% రిటర్న్ అయితే మనం జూన్ మాసంలో చూసాము. మెయిన్గా మీరు అన్న ఈ సెటిల్మెంట్ ఎండింగ్లో నిన్న రోల్ ఓవర్స్ కనుక చూసినట్లయితే మెయిన్గా టెక్నాలజీ, సిమెంటు, అట్లాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇట్లాంటి సెక్టార్స్కి మూవ్ అయిందండి. అంటే ఇక్కడ నుంచి కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళటం బెటర్ అండి. అంటే బ్రాడ్గా మార్కెట్స్ ఫ్రీగా మూవ్ అవుతాయంటే కొంచెము ఏంటంటే లాస్ట్ టైం కూడా మనం డిసెంబర్ మంత్ టెక్నికల్గా చూసినప్పుడు ఒక సెమీఫైనల్ లాగా 5 స్టేట్ ఎలక్షన్స్ అయినప్పుడు అట్లాంటి మూవే మనం చూసాము. డిసెంబర్ మొత్తం మనకి మార్కెట్స్ పెరగడం చూసాము. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు జనవరిలో కొంత కన్సాలిడేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఫైనల్స్లో కూడా బాగుండటం, అంటే ఎలక్షన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ రావడం, ఫైనాన్స్ కూడా బాగుండటంతో అలాంటి మూమెంటే మళ్ళీ మార్కెట్లో మనం గమనించాం. సో ఈజీగా 24,000 రీచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్లో మనకి మేజర్ క్యూస్ వచ్చేటప్పటికి బడ్జెట్ గురించి మంచి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయండి. నిన్న పార్లమెంట్లో కూడా ముర్ము గారు మాట్లాడటంలో ఆయన స్పీచ్లో ఫ్యూచరిస్టిక్ విజన్స్, అట్లాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు రాబోయే బడ్జెట్లో, అలాగే హిస్టారిక్ స్టెప్స్ కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి పెంచుతూ ఉన్నారు. సో మంచి బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్యలోనే మనకి బడ్జెట్ ముందే రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో కార్పొరేట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక అంశంగా తీసుకోవచ్చు. మెయిన్గా మనకి కొన్ని సెక్టార్స్ క్లియర్ విజిబిలిటీ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్లో టారిఫ్స్ పెంచడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి మంచి అంశంగా తీసుకోవచ్చు. సో ఇంకా నిఫ్టీ ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికీ 23,550 ఇమీడియట్ సపోర్ట్గా మనము చెప్తున్నాము. సో అంటే కొంచెం పొజిషనల్ ట్రేడర్స్కి ఇంట్రాడే లెవెల్స్ ఎనీవే మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సపోర్ట్ లెవెల్ని పెట్టుకొని పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళ పొజిషన్స్ని లాంగ్ సైడ్ బిల్డ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పటికీ కూడా ఇంకా లాంగ్ పొజిషన్స్ని మీరు రికమెండ్ చేస్తున్నారు లాంగ్ సైడ్? ఓకే, రైట్. అలాగే ఇప్పుడు అనుకున్నాం మనం ఎఫ్ఐఏలో కొంటున్నారు. ఇప్పుడు నిన్నైతే 7,658 crores వర్త్ స్టాక్ని వాళ్ళు కొన్నారు, అలాగే రిటైల్ వాళ్ళు కొంటున్నారు, డిఐఎస్ నేను అమ్మారు. బట్ ఎవరు అమ్ముతున్నారు ఇక్కడ? ఎక్కువ అమ్ముతోంది ప్రమోటర్సే. ఇప్పుడు ఇవాళ కూడా 2 బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. రోజు ప్రతిరోజు బ్లాక్ డీల్స్ చూస్తున్నాం మనం. ఈరోజు హెచ్సిఎల్ టెక్లో సుమారుగా 0.46% ఈక్విటీ చేతులు మారబోతుంది, అరౌండ్ 2.5% డిస్కౌంట్తో మార్కెట్ ప్రైస్ మీద. సో హెచ్సిఎల్ టెక్లో ఒక బ్లాక్ డీల్ జరగబోతుంది, ప్రమోటర్స్ స్టేక్ సేల్ చూస్తున్నాం. పాలీక్యాబ్లో కూడా ఒక బ్లాక్ డీల్ ఈరోజు ప్రమోటర్స్ నుంచి రాబోతుంది. సో ఈ 2 స్టాక్స్ కూడా స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. జైన్ ఇరిగేషన్ 3,000 షేర్స్ 77 లో కొన్నాను, అది 74 పడింది. అది లాంగ్ టైమ్ ఉంచుకోవచ్చా లేదంటే కొంచెం ప్రాఫిట్ వచ్చిన తర్వాత తీసేయమంటారా? కుటుంబరావు గారు చెప్పమంటారు. లాంగ్ టర్మ్ కోసం కొన్నారు అంతే కదా జైన్ ఇరిగేషన్? అవునండి. ఓకే, బాగా స్టడీ చేసుకున్నారా జైన్ ఇరిగేషన్ అనే స్టాక్? తెలుసండి, నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా కొన్నాను, ప్రాఫిట్ లో అది తగ్గుతుందని తీసేసా, మళ్ళీ మూమెంట్ వచ్చింది కదా అని కొన్నాను. ఓకే సరే, జైన్ ఇరిగేషన్ లాంగ్ టర్మ్ కోసం కొన్నారు. కుటుంబరావు గారు హోల్డ్ చేయమంటారా జైన్ ఇరిగేషన్? హోల్డ్ చేయమంటానండి. రీసెంట్లీ మనం చూసాం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో అనమాట, ఇటు స్ప్రింక్లర్స్ పైన దీనిపైన ట్యాక్స్ రేషనలైజేషన్ చేయడం తోటి ఆ రోజు చిన్న స్టాక్స్ అన్ని కూడా రుంగ్టా కానీ మహీంద్రా ఈపీసీ కానీ జైన్ కానీ అన్ని కూడా పెరగటం చూసాం. అయితే జైన్ లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు డెట్ రెజల్యూషన్ కంప్లీట్ అయిపోయిందంటారు, స్టాక్ వర్క డార్క్ హార్స్ బెట్గా మనం చెప్పాం, డెట్ రెజల్యూషన్ అయితే కనుక స్టాక్ 3 ఫిగర్కి వెళ్ళొచ్చు అని చెప్పాను అనమాట. ఆ ర్యాలీలోనే పెరగటం, పెరిగిన తర్వాత అనమాట రిజల్ట్స్ అంచనాలకు అనుగుణంగా రాకపోవటం, అక్కడి నుంచి కరెక్ట్ అవటం కూడా చూసాం. బట్ ఈసారి మాత్రం కంపెనీ ఈస్ డూయింగ్ వెల్ అని చెప్పేసి అంటాను, హోల్డ్ అంటాను. స్టాక్ కెన్ గో అప్ టు 125 ఇన్ మీడియం టర్మ్ అని చెప్పేసి కూడా అనుకుంటాను. ఓకే, నష్టాల్లో ఉన్న కంపెనీ, సో ఇప్పుడిప్పుడే కొద్దిగా లాభాల్లోకి వస్తున్న కంపెనీ, రిస్క్ పెట్టండి. అంతవరకు అయితే మీరు దృష్టిలో లాంగ్ టర్మ్ అని 5 ఏళ్ళు పెట్టుకునే స్టాక్ కాదు ఇది. సో మొమెంటం స్టాక్ గానే చూడాలి దీన్ని. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. వసంత గారు నమస్తే, అడగండి.
సభ్యులందరికీ నమస్కారం. నా దగ్గర జేకే పేపర్ అనే ఒక 100 ఉన్నాయి, ఇంకోటి స్టికాల్ అనేది ఒక 300 ఉన్నాయి. ఇవి ఇయర్లీ హైక్ వచ్చినాయి కదా, ఎగ్జిట్ గమ్మంటారా ఫండమెంటల్స్, ఇవి టెక్నికల్స్ ఎలా ఉన్నాయండి? ఓకే, సికాల్ లాజిస్టిక్సా మీరు అడిగింది? ఇంకా ల్యాబ్ సికాల్ లాజిస్టిక్స్ ఉన్నాయి, జేకే పేపర్ ఉన్నాయి. క్రాంతి గారు ట్రాక్ చేస్తున్నారా వీటిని? వసంత్ గారు, జేకే పేపర్లో అయితే మనం మొత్తం పేపర్ స్టాక్స్లో రీసెంట్గా మంచి అప్ మూవ్స్ వచ్చినాయి వసంత్ గారు. జేకే పేపర్ అయితే వసంత్ గారు ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రకారం ఫేవరబుల్గానే ఉంది, కానీ ఏంటంటే సడన్ స్పట్ వచ్చింది వసంత్ గారు రీసెంట్గా జస్ట్ ఈ మంత్లోనే. సో ఆయన కనుక మీడియం టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే వసంత్ గారు కొంచెం ఈ రేంజ్లో ఇప్పుడు 52 వీక్ హై రేంజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది వసంత్ గారు. లేదు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తానంటే స్టాక్ హోల్డ్ చేయదగ్గ స్టాకే వసంత్ గారు. ఓకే, జేకే పేపర్ అయితే హోల్డ్ చేయొచ్చు. కుటుంబం సికాల్ లాజిస్టిక్స్ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, ఎందుకంటే ఈ స్టాక్ గ్రేట్ రిటర్న్స్ అయితే ఇవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్సీఎల్టీలో ఉందన్నమాట. ఐఆర్పి రెజల్యూషన్ ఎట్లా వస్తుంది అనేది మనకి తెలియదు. అయితే స్టాక్లో వాల్యూ ఉంది, వాల్యూ లేదని కాదు, మరీ జీరో వాల్యూ కంపెనీ అయితే కాదు, 1,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. బట్ ఇంత బుల్ మార్కెట్లో ఇలాంటి స్టాక్ను పట్టుకుని వెళ్ళడం కంటే కూడా వేరే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఐ థింక్ హీ షుడ్ ఎగ్జిట్ ఇన్ ద కరెంట్ ర్యాలీ. ఓకే, తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు వెంకట్ అండి, హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. ఇది నా దగ్గర అదానీ పవర్ ఒక 1500 షేర్స్ ఉన్నాయి సార్, 40% ప్రాఫిట్ లో ఉన్నా. అండ్ పటేల్ ఇంజనీరింగ్ ఒక 6000 షేర్స్ ఉన్నాయి సార్, అది కొద్ది లాస్ లో ఉన్నాను. ఈ రెండు హోల్డ్ చేయొచ్చే పొజిషన్స్ అని చిన్న కుటుంబరావు గారు. రామకృష్ణ గారు, అదానీ పవర్ 40% ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు ఇక్కడ. సో అదానీ పవర్ 715 దగ్గర నిన్న క్లోజ్ అయిందండి. సో అదానీ పవర్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలంటే కొంచెము అంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నప్పుడు ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తానండి. వెరీ షార్ట్ టర్మ్లో ఏమైనా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటేనే ఈ స్టాక్కి ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అరౌండ్ 680 ఆ ప్రాంతాల్లో వస్తే ఎగ్జిట్ అయిపోండి. లేదు పర్వాలేదు, ఒక 2 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటే మంచి క్యాపెక్స్ ప్లాన్స్ అదానీ వాళ్ళకు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ సెక్టార్లో 50 GW రీచ్ అవ్వాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అదానీ గ్రీన్లో. అలాగే అదానీ పవర్ కూడా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది, 2 ఇయర్స్ టైం ఫ్రేమ్లో మోడరేట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వెరీ షార్ట్ టర్మ్ వ్యూ అయితే కొంచెము వీక్గా కనిపిస్తుంది. సుమారు 16,000 MW కెపాసిటీ ఉంది వీళ్ళకి అదానీ పవర్కి, థర్మల్ పవర్ ప్రొడ్యూసర్ యాజ్ ఆఫ్ నౌ. అఫ్కోర్స్ అందరిలాగానే వీళ్ళు కూడా రెన్యూబుల్స్ వీటిలోకి కూడా వెళుతూ ఉన్నారు. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయదని కంపెనీ, అదర్వైజ్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. కుటుంబరావు, పటేల్ ఇంజనీరింగ్ ఏంటి, లాస్ట్ రిజల్ట్ బాగా వచ్చింది, నెక్స్ట్ రిజల్ట్ కూడా బాగా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా టర్న్ అరౌండ్ కౌంటర్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. నన్ను అడిగితే కనుక ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒకప్పుడు డెట్ క్రైసిస్లో ఇరుక్కున్న కంపెనీ, అక్కడి నుంచి తేరుకున్న తర్వాత ఏ విధంగా రికవరీ అయింది, ఏ విధంగా పనిచేస్తాం చూసాం. అయితే లాస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక హైప్ తోటి అనమాట బోర్ బాట్ అయిపోయింది స్టాక్, అరౌండ్ 75-78 లెవెల్స్కి వెళ్ళింది. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనమాట అక్కడ ఏదైతే వచ్చిందో 65-66 దగ్గర వచ్చింది. ఐ థింక్ 60 stop loss పెట్టుకుని హోల్డ్ చేయాలి. ఫ్రెష్ బయింగ్ ఎవరన్నా చేసినా కూడా కరెంట్ లెవెల్స్లో Q1 రిజల్ట్ కోసం అని చెప్పేసి అని 60 should బి ద స్టాప్ లాస్. ఓకే, 60 రూపాయల స్టాప్ లాస్తో పటేల్ ఇంజనీరింగ్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే, 24,049 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందని చెప్పాలి నిఫ్టీ. సెన్సెక్స్ మాత్రం పాజిటివ్గా 270 పాయింట్లు 215 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ట్వంటీ 35 పాయింట్ల లాభం నిఫ్టీలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో. అలాగే సెన్సెక్స్ 215 పాయింట్ల లాభంతో అక్కడే స్థిరపడింది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మార్కెట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గిఫ్ట్ నిఫ్టీలో కనిపించినటువంటి ఉత్సాహం మాత్రం ఇక్కడ లేదు, అది కూడా గమనించాల్సిన అంశం. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, సుజలాను, ఆర్ఈసీ లిమిటెడ్, మహాబ్యాంకు ప్రాఫిట్ లో ఉన్నాయి సార్, 20% ఎగ్జిట్ అయిపోలా ఉంచొచ్చా అని అడుగుదా. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఓకే,
కుటుంబరావు గారు, సుజలాన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? రెండు హోల్డ్ చేయమనే చెప్తానండి, ఎందుకంటే సుజలాన్ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమంటా టర్న్ అరౌండ్ రిన్యూవబుల్ స్పేస్ లో ఉంది. అండ్ ఓవరాల్ గా అనమాట రీసెంట్లీ కపుల్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ తోటి కరెక్షన్ వచ్చి కూడా తిరిగి రికవర్ అయిపోయింది స్టాక్ అనమాట. ఎస్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటా, ఇండిపెండెంట్ డైరెక్టర్ రెసిగ్నేషన్ తోటి వచ్చిన కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ నుంచి కూడా తేరుకుందని చెప్పేసి అంటాను. స్టాక్ కెన్ సర్ప్రైజ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఇయర్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. హోల్డ్ అండి సుజలాన్. ఓకే, హోల్డ్ చేయండి. ఈవెన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా హోల్డ్ చేయొచ్చా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐపీఓ అని కాదండి, క్యూఐపీ వస్తుంది అనమాట. క్యూఐపీ ఇస్ గోయింగ్ టు బి ప్రైస్డ్ అబౌవ్ 60 అని చెప్పి ఆల్రెడీ బోర్డు ఇచ్చే ఇండికేషన్ వచ్చింది. అండ్ ఆగస్ట్ లోపల కంప్లీట్ అవుతుంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ కెన్ ఈజీలీ గో అప్ టు 80-85 లెవెల్స్. హోల్డ్ అండి. క్రాంతి గారు, ఆర్ఈసీ మాట ఏంటి? ఆర్ఈసీ కూడా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ప్రస్తుతం స్టాక్స్ అన్ని కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి వసంత్ గారు. ఆఫ్టర్ టచింగ్ హైస్ ప్రతి స్టాక్లో వసంత్ గారు, ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనం మొమెంటం జోన్లో ఉన్నాం. సో పొజిషన్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఈ టైంలో మార్కెట్ కండిషన్లో ఇంపార్టెంట్ వసంత్ గారు. బహుశా ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుని పొజిషన్ని హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. సో మూడు కూడా హోల్డ్ చేయదగినవి, సుజలాన్, ఆర్ఈసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, అడగండి. సార్ నమస్కారం సార్, నా దగ్గర అల్కైల్ అమైన్స్ ఒక 300 షేర్స్ ఉన్నాయి సార్. 2800 షేర్స్. ఏమండి? అల్కైల్ అమైన్. అల్కైల్ అమైన్స్. అవును సార్. 300 షేర్స్ 2800 లో ఉన్నాయి. ఓకే. అవును సార. హ్యాపీయెస్ట్ మైండ్ ఒక 700 షేర్స్ ఒక 900 లో ఉన్నాయి సార్. 900 రూపీస్ లో హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉన్నాయి. కొంతకాలంగా పెరిగింది, ఈ లెవెల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ స్టాక్లో. ప్రమోటర్ కూడా 10% స్టేక్ అమ్ముకుంటున్నారు అని. సో న్యాచురల్గానే వీక్నెస్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆల్కైల్ అమైన్స్ పరిస్థితి ఏంటి? ఆల్కైల్ అమైన్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుందండి. దట్టు క్లోజర్ టు 52-week లోస్ ట్రేడ్ అవుతుంది అనమాట. అది గుర్తుంచుకోవాలన్నమాట. స్టాక్ ఆల్రెడీ 2700 లెవెల్స్కి వెళ్ళిపోయి ఇప్పుడు కరెక్ట్ అయ్యి 21-35 or 40 దగ్గర అనమాట అరౌండ్ ఆ రేంజ్ ట్రేడ్ అవుతుంది అనుకుంటా. నేను అనుకుంటాం మాత్రం ర్యాలీస్ లో క్లోజర్ టు 2300 or 2400 కూడా ఎగ్జిట్ అవటం బెటర్. ఎందుకంటే ఎస్పెషల్లీ అమైన్ స్పేస్ లో మార్జిన్స్ ఎంత పెరగాలో అంత పెరిగినాయి. ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కనపట్ల స్టాక్ కూడా మనం చూసి అలాంగ్ విత్ బాలాజీ అమైన్స్ కానీ మిగతా స్టాక్స్ తో పాటు ఆల్ అమైన్ స్టాక్స్ కూడా ఆర్ నౌ ఇన్ ఫ్లాట్ టెరిటరీ. నన్ను అడిగితే స్మాల్ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటా. ఎగ్జిట్ అయిపోండి. అలాగే మేబీ హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా వన్ ఆఫ్ ది వీకర్ స్టాక్స్ అండి. ఈ మధ్య కొద్దిగా పెరిగింది, వీళ్ళు కూడా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంత ఏదో ప్రోగ్రెస్ ఉంది కంపెనీకి సంబంధించి అన్న వార్తలతో. బట్ అదర్వైజ్ అండర్ పెర్ఫార్మర్ హ్యాపీయెస్ట్ మైండ్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. నమస్కారం, నేను కృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి కృష్ణ. సార్ నా దగ్గర మోసిపో ఒక షేర్ ఉన్నాయండి, 93%. ఇంకోటి అడిడా 120 ఒక 1000 షేర్లు ఉన్నాయండి. ఐనాక్స్ విండో 500 షేర్స్ ఉన్నాయండి, 140 లో. ఓకే సార్, హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయొచ్చు సార్. రామకృష్ణ గారు, ఇరిడా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ 120 కొన్నారు ఆయన, ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా? ఇది ఐఆర్ఈడీఏ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందండి భవిష్యత్తులో. సో ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ కూడా నేను రికమెండ్ చేస్తానండి. ఏమాత్రం డిప్ వచ్చినా కానీ ఐఆర్ఈడీఏలో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ కానీ లేకపోతే భవిష్యత్తులో ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుండే అవకాశం ఉంది. వన్స్ ఈ స్టాక్ 215-220 ఆ ప్రైస్ కనుక దాటితే చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ స్టాక్లో. సో హోల్డ్ అలాగే ఫ్రెష్ బయింగ్ కూడా రికమెండ్ చేస్తాను. అట్లాగే మిగతా స్టాక్స్ గురించి చూస్తే మోస్ట్షిప్ అనేది కొంచెం పుల్ బ్యాక్ ఉందండి, అంటే వర్టికల్గా పెరగటం మనం చూసాము మోస్ట్షిప్లో. నేను లోవర్ సర్క్యూట్లో ఉంది. అవునండి, ఆల్మోస్ట్ ఈ స్టాక్ వర్టికల్గా లాస్ట్ ఫ్యూ సెషన్స్ పెరిగిన తర్వాత మళ్ళీ వర్టికల్గా పడుతూ ఉంది. సో ఇట్లాంటి స్టాక్ ఇట్లాంటప్పుడు కొంచెం మనము ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ కనుకున్నట్లయితే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ స్టాక్ కనుక 2766 కూడా కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవడం ప్రస్తుతం అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి బెటర్ అండి. మళ్ళీ పిక్ చేసుకోవచ్చు డిఫరెంట్ లెవెల్లో. ప్రస్తుతానికైతే ఆ రియాక్షన్ కనిపిస్తుందండి స్టాక్లో. ఓకే కుటుంబరావు, ఐనాక్స్ విండ్ కొను ఏం చేయమంటారు? 140 ఉన్నాయి.
ఐనాక్స్ నుండి కూడా రీసెంట్లీ ఒక ఎక్విజిషన్ చేయడానికి ముందు స్టాక్ దాదాపు 170 ప్లస్ కి వెళ్ళిందండి. వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే రీన్యూబుల్ స్పేస్ లో జనరల్లీ కరెక్షన్స్ కూడా షార్ప్ గానే ఉంటాయి, మళ్ళీ రికవరీ కూడా అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ బిలాంగ్స్ టు దట్ సెక్టర్ కాబట్టి అనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ అంట. మాస్షిప్ అండి వన్ ఆఫ్ ది రీజన్స్ పట్టడానికి కూడా ఇప్పుడు ఏఎస్ఎం స్టేజ్ 4 ఉంది. అంటే మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయలేరన్నమాట. బై చేస్తే డెలివరీ తీసుకోవాలి, సెల్ చేస్తే డెలివరీ ఇవ్వాలి. ఓకే, సో ట్రేడింగ్ రెస్ట్రిక్షన్స్ కొంత కారణం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఏదైనా ఒక చిన్న హైప్ ఏదైనా ఉండుంటే హడావుడిగా బాగా పెరిగింది కాబట్టి డెఫినెట్లీ వెనక్కి రావాలి. ఇప్పుడు ఆ వెనక్కి వచ్చే పనిలో ఉంది మాస్ చిప్. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. అడగండి. వీల్స్ ఇండియానా? వీల్స్ ఇండియా అనే స్టాక్ ఉందా మీ దగ్గర? ఏ ప్రైస్ లో కొన్నారు? 650 కొంటే ఇప్పుడు 795 కనిపిస్తుంది. వీల్స్ ఇండియా పేరులోనే ఉంది. వీల్స్ తయారు చేస్తారు వీళ్ళు, కన్స్ట్రక్షన్, మైనింగ్ ఇటువంటివి, అలాగే విండ్ టర్బైన్ పార్ట్స్ కూడా చేస్తారు. కుటుంబం ఏంటి ఈ కంపెనీ ప్రత్యేకత? గుడ్ కంపెనీ అండి, డెఫినెట్లీ అనమాట. హోల్డ్ చేయమంటాను. దెర్ ఆర్ ఓన్లీ 3 or 4 ప్లేయర్స్ ఇన్ ద కంట్రీ. ఇందులో కూడా మనం చూస్తే స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్, వీల్స్ ఇండియా, ఎంకే క్యాస్టలైస్ ఇయన్ అనమాట. కాబట్టి మార్జిన్స్ ఇలా ఎప్పుడు స్టేబుల్ గా ఉంటాయి. అయితే ఆన్ అండ్ ఆఫ్ ఆర్డర్ బుక్ మాత్రం యూజర్ ఇండస్ట్రీని బట్ అనమాట డిక్టేట్ అవుతా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ యూజర్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ వెల్. కాబట్టి నన్ను అడిగితే కనుక హోల్డ్ చేయమంటే ఓన్లీ ప్రాబ్లమ్ ఈ స్టాక్ లో లిక్విడిటీ అండి. లిక్విడిటీ చాలా తక్కువ, అదొక్కటి మాత్రం చూసుకోవాలి. లిక్విడిటీ అన్న క్రైటీరియా కాదు అని అనుకుంటే కనుక దిస్ ఏ స్టాక్ విచ్ కెన్ బి హెల్డ్ అండి. డివిడెండ్ పేయింగ్ కంపెనీ, ప్రమోటర్ హోల్డింగ్ 58-60% కనిపిస్తుంది. అన్ని విధాలుగా ఫండమెంటల్ అయితే ఏమీ ఇబ్బంది లేదు, మంచి కంపెనీ. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. 24,078 కనిపిస్తుంది నిఫ్టీ పరంగా అంకె. సో పాజిటివ్ ఓపెనింగ్గా అనుకున్నట్లుగా 57 పాయింట్ల లాభం, 24,100 కూడా ఉంది ఇప్పుడు. అలాగే బ్యాంక్ నిఫ్టీ 103 పాయింట్లు లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 237 పాయింట్లు, 79,500 వచ్చేసింది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా పాజిటివ్గానే ఉంది. ఓపెనింగ్లో పాజిటివ్గానే ఉంటుంది, ఆ తర్వాత మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ వస్తుంది. ఈరోజు కూడా అలాగే జరుగుతుందా అనేది చూడాలి. మాస్ చిప్ ఎవరు అడిగారు, ఇప్పుడే 261 రూపాయల దగ్గర మనకు కనిపిస్తుంది. ఇతర మిడ్ స్మాల్ క్యాప్ మూమెంట్స్ ఒకసారి చూద్దాం. సిడిఎస్ఎల్ పెరిగింది 7%, ఇండస్ టవర్స్ పెరిగింది, బిహెచ్ఏఎల్ పెరిగింది 361, అలాగే కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిమ్స్ ఐ థింక్ ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది స్టాక్ స్ప్లిట్ సంబంధించి 3.5% పెరిగింది. స్టార్ హెల్త్, సనోఫి ఇండియా, స్టెర్లైట్ టెక్నాలజీస్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, పిఎన్బి, ఏజిస్ లాజిస్టిక్స్, సెరా శానిటరీవేర్, నొవామా హెల్త్, ఇవన్నీ కూడా పాజిటివ్ ఓపెన్ అయిన కౌంటర్స్. నష్టమైన ఏంటి, పాలీక్యాబ్ ఈజ్ డౌన్ 4%, ఇవాళ బ్లాక్ డీల్ జరగబోతోంది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ డౌన్ 2.5%, గాడ్ఫ్రే ఫిలిప్స్, రూట్ మొబైల్స్, ఇండియా సిమెంట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇండియా సిమెంట్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, సెల్లింగ్ వస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, హోనాసా కన్స్యూమర్, అల్ట్రాటెక్ సిమెంట్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, కమిన్స్, అమర రాజా, వరుణ్ బేవరేజెస్, ఇవన్నీ కూడా మనకు కొంత సెల్లింగ్. మాస్ చిప్ ఈజ్ ఎట్ లోవర్ సర్క్యూట్, 250-890, సో 5% డౌన్ మాస్ చిప్ టెక్నాలజీస్. రామకృష్ణ గారు, ఓవరాల్గా మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్గా న్యూస్ ఇస్తూ మొదలయ్యాయండి. ఓకే, సో ఈ పాజిటివ్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్గా ఈరోజు మంత్ ఎండ్ ఉందండి, సో మంత్ ఎండ్ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది జనరల్గా. మంత్ ఎండ్, వీకెండ్, వీకెండ్, సో క్వార్టర్ ఎండ్ కూడా. క్వార్టర్ ఎండ్, సో ఈ మంత్ ఎండ్ అంటే టెక్నికల్గా చూసినప్పుడు మంచి క్యాండిల్ ఫార్మేషన్ అనేది మనకి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్ అన్ని ఇండెక్స్లో కనిపించింది. సో ఇలాంటి ఫార్మేషన్ తర్వాత జనరల్గా కొంచెం బుల్లిష్నెస్సే ఉంటుందండి. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఇలాగ 6-7% రిటర్న్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ మంత్. మేబీ 1% or 2% పాజిటివ్గానే ఈ మంత్, నెక్స్ట్ మంత్ అంటే జూలై సిరీస్ కూడా, జూలై సిరీస్ అలాగే జూలై మంత్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే చాలా హోప్స్తో మనం బడ్జెట్కి వెళ్తున్నాము. ఒక లాంగ్ మ్యాప్ అంటే ఒక 5 ఇయర్స్కి
ఎలా ఉండబోతుంది కంట్రీ అనే దాన్ని ఈ బడ్జెట్లో కొంచెం రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లాగే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మనకి బాగా వచ్చే అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు రోల్ ఓవర్స్ కనుక చూసినట్లయితే కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్లో ఫ్రెష్ రోల్ ఓవర్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, టెలికమ్ము, ఫైనాన్షియల్ సర్వీసెస్, సిమెంటు ఇలాంటి స్పెసిఫిక్ సెక్టార్లో రోల్ ఓవర్స్ బాగా జరిగాయండి. సో ఆ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి. అట్లాగే లాస్ట్ మంత్ పర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ కనుక చూస్తే ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, వీటిలో మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది. ఆల్మోస్ట్ ఇండెక్స్లను బీట్ చేసుకొని 9-10% ఆ ఇండెక్స్లు, పర్టికులర్ ఇండెక్స్లు, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్లో మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొంచెం కాషియస్గా ఉండండి, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో స్టేక్ సేల్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మీరు ఇంట్రాడేలో ఏంటి ఏం చేయమంటారు? ఇంట్రాడేలో మనం ఆల్రెడీ లెవెల్స్ ఇచ్చామండి. నిఫ్టీ రోజు మనం సపోర్ట్ లెవెల్స్ ఇస్తున్నాం, కానీ మొన్న ఒకరోజు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యవటం మనం చూసాము. కానీ ఈ బుల్లిష్ వాతావరణంలో సపోర్ట్ లెవెల్స్ కూడా రావటం లేదు. ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ ఇన్ కేసు మీరు లాంగ్ ఉన్నట్లయితే, డిప్ బై అండ్ డిప్స్ కనుక తీసుకున్నట్లయితే రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్గా 24,017 ఇచ్చాము, 24,044 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ఆ లెవెల్స్ క్లోజ్గా వాచ్ చేసి వాటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అండి. అది కూడా మీరు ఎప్పుడు ట్రేడింగ్ చేసినా స్టిక్ స్టాప్ లాస్, మళ్ళీ మాటమాటికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఫాలో అయితే బెటర్. జనరల్గా చెప్పేశారు, కొనమని లేదు అమ్మమని లేదు, బై అండ్ డిప్స్ అండి. బై బై, అది అది కావాలి మాకు, బై. రైట్, ఓకే. సిడిఎస్ఎల్ స్ట్రాంగ్గా ఉంది ఈ మార్నింగ్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, టెక్స్ మ్యాకో రైల్, అలాగే సమ్హీ హోటల్స్, ఈ స్టాక్ కూడా ఒక అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. 361 అంటే ఎడిల్వైస్ గతంలో ఈ కంపెనీ పేరు, నవకార్ కార్ప్, ఇలాంటి స్టాక్స్లో కొంత ఓపెనింగ్ ట్రేడ్లో యాక్షన్ కనిపిస్తుంది. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. సికా కోటా ప్రసాద్ అడుగుతున్నారు, SIKA అంటే సికా ఇంటర్ ప్లాంట్ సిస్టమ్స్ అనుకుంటాను, 3200 దగ్గర ఇప్పుడు ఉంది, కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, కానీ ఏంటంటే స్టాక్ బాగా మనం డిస్కస్ చేసిన తర్వాత 100% పెరగడం జరిగింది వసంత్ గారు. లాస్ట్ 45 ట్రేడింగ్ సెషన్స్లోనే కొంచెం డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఈ సెక్టర్ అంతా చాలా పాజిటివ్గా ఉంది. స్టాక్ అయితే వాల్యుయేషన్స్ కూడా పెద్ద స్ట్రెచ్డ్గా అయితే లేవు వసంత్ గారు. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలంటే బై అండ్ డిప్స్లో ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. సికా ప్రస్తుతం 3260 దగ్గర కనిపిస్తుంది. ఓకే, తర్వాత శంకర అడుగుతున్నారు, జీ మీడియా అట 6.40 రూపాయలకు కొన్నారా, 1000 షేర్లు కొన్నారు, దీని నుంచి బయటకు వచ్చేయచ్చా? ఏముంది ఇందులో పెద్దగా మాట్లాడుకోవడానికి, బయటకు వచ్చేయటమే మంచిది. పుల్లయ్య అడుగుతున్నారు, NHPC ఉన్నాయి 90 రూపాయల్లో, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, దీని నుంచి NTPC షిఫ్ట్ కావచ్చా? కుటుంబరావు గారు, యూజువల్లీ NHPC లాస్ట్ క్వార్టర్ అనమాట, అంటే Q3 అనమాట, అంటే ఇయర్లీ ఇయర్ క్యాలెండర్ ఇయర్ కింద చూస్తే కనుక సెప్టెంబర్ టు డిసెంబర్ క్వార్టర్ బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ అనమాట వానలు పడిన తర్వాత, పేర్లోనే ఉంది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అండి, డైవర్సిఫైడ్ కంపెనీ అయిపోయినా ఇప్పుడు రిన్యూబుల్ స్పేస్ అన్నింటిలోకి వీళ్ళకి మ్యాక్సిమం మాన్సూన్ పై డిపెండెన్స్ ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ది యాజ్ ఆఫ్ నవ్ అయితే హోల్డ్ చేయమంటానండి. స్టాక్ కెన్ అగైన్ క్లైమ్ టు 120-130 లెవెల్స్, క్లోజర్ టు దట్ లెవెల్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారు. కుసుమ ఖమ్మం నుంచి HBL పవర్ ఈ రేట్లో 1 ఇయర్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? రీసెంట్లీ యాక్సిడెంట్ అయినప్పుడు, మనం ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు చూసామండి, మళ్ళా కవచ్ సిస్టమ్స్ డిమాండ్ అని స్టాక్ ఏ విధంగా ర్యాలీ అయింది. బట్ ర్యాలీ అయిన తర్వాత కూడా న్యూ హైక్ వెళ్ళలేకపోయింది, 600K అనమాట క్రాస్ అవ్వలేకపోయింది. తిరిగి ర్యాలీ కాస్త ఫిజిల్ అవుట్ అవుతాయి, ఇప్పుడు 500 వస్తుంది, 500 కిందకు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నేను అనుకోవటం 460 ఇస్ ఏ మేజర్ సపోర్ట్ పాయింట్, క్లోజర్ టు 460 కొనమని చెప్పేసి అని అంటారు. రాజు గచ్చిబౌలి నుంచి ఆయన డౌట్, అంబుజా సిమెంట్స్, ACC, అల్ట్రాటెక్, ఈ మూడిట్లో ఏ కంపెనీ కొనుక్కోవచ్చు? ఇక్కడ అంబుజా, ACC ఏమో అదానిల్వి, అల్ట్రాటెక్ బిర్లా కంపెనీ, సో ఈ మూడిట్లో మీ చాయిస్. అంబుజా అండ్ అల్ట్రాటెక్ రెండు కొనాలండి. రెండు కొనమంటారు ఈక్వల్గా? ఈక్వల్గా అంబుజా అండ్ అల్ట్రాటెక్. ఓకే, రైట్. అంబుజాలోనే యాక్షన్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యింది అదానీ గ్రూప్ సంబంధించి. అలాగే అల్ట్రాటెక్ కూడా ఇప్పుడు ఇట్స్ ఆయనే స్ప్రీ, ఎక్విజిషన్ స్ప్రీ, ఇండియా సిమెంట్స్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని చిన్న కంపెనీలు కూడా వీళ్ళు కొంటారు. శ్రీనివాస్ అడుగుతున్నారు, బ్రెజిల్ ప్రాజెక్ట్స్ 180లో ఉన్నాయి, బొరోసిల్ సైంటిఫిక్, నాట్ బొరోసిల్ రెన్యూబుల్స్, సో ఈ
బొరోసిల్ సైంటిఫిక్ 156లో ఉన్నాయి. ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇవి? ఉన్నాయి, హోల్డ్ చేయమంటా కానీ కొత్తగా ఎడిషన్ అయితే కనుక సజెస్ట్ చేయండి. ఎందుకంటే బొరోసిల్ సైంటిఫిక్ కూడా మనం చూసాము అన్నీ 216 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది, ఆల్రెడీ హైస్ దగ్గరకు వచ్చేసింది అనమాట. కాబట్టి ఫ్రెష్ ఎడిషన్ ఏదైనా షార్ప్ కరెక్షన్స్ ఉన్నప్పుడే చేయాలి, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక వెయిట్ చేయమంటాం. టెలికామ్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. వోడాఫోన్ ఐడియా డౌన్ 1%, భారతి కూడా సుమారుగా స్వల్పంగా నష్టంతో ఉంది. బట్ రిలయన్స్ మాత్రం ఆల్మోస్ట్ 1% పెరిగింది బికాజ్ ఆఫ్ మేబీ ఈ టారిఫ్ హైక్ న్యూస్ కారణంగా అనుకుంటాను. నెస్లే 2693లో ఉన్నాయి, గత 6 నెలలుగా హోల్డ్ చేస్తున్నారు. సరస్వతి ప్రస్తుతం 7% నష్టంతో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు. రామకృష్ణ గారు, నెస్లే టెక్నికల్గా ఎలా ఉంది? నెస్లే ఇండియా మనము లాంగ్ టర్మ్ పిక్చర్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. సో ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. షార్ట్ టర్మ్లో ఏంటంటే మీరు అనుకో మీకు వచ్చినట్లు ఒక 5-10%, 15% కూడా లాస్ వచ్చే సందర్భాలు ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో మంచి స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత ఎఫ్ఎంసీజీ పర్టికులర్గా 1 ఇయర్ హోల్డ్ చేయండి, 1 ఇయర్ పాటు హోల్డ్ చేయండి. పర్టికులర్గా మీకు రీసెంట్ మంత్లో పర్ఫామ్ చేయలేదు, మార్కెట్స్ భారీగా పెరిగినప్పటికీ ఎఫ్ఎంసీజీ రంగం, మీడియా ఇలాంటి కొన్ని రంగాలు పర్ఫామ్ చేయలేదు. ఇంకా మీడియా అయితే నెగిటివ్గా ఇచ్చింది రిటర్న్స్, ఎఫ్ఎంసీజీ ఫ్లాట్గా క్లోజ్ అయింది లాస్ట్ మంత్. సో కానీ ఎఫ్ఎంసీజీలో ఇప్పుడే మొమెంటం వస్తుందండి. సో ఎఫ్ఎంసీజీ వైపు స్విచ్ అవుతారు. మెయిన్గా ఎఫ్ఐఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్స్, బ్యాంక్స్ ఇవి కొన్న తర్వాత ఐటీ ఎఫ్ఎంసీజీలోకి డెఫినెట్గా వస్తారు. సో ఈ స్టాక్ను హోల్డ్ చేయమని చెప్తాను. రొసారి బయోటెక్, ఈ స్టాక్ 780 రూపాయలు కొన్నారు సంతోష్, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? కుటుంబరావు, రొసారి బయోటెక్ గుడ్ స్టాక్ అండి. యాక్చువల్గా లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అప్పుడు అనమాట లిస్ట్ అయినప్పుడు బాగా హైప్ తోటి వచ్చింది స్టాక్ అనమాట. అయితే అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ కూడా అయ్యి ఫ్లాట్గా ఉండింది సెవరల్ డేస్. అయితే లాస్ట్ రిజల్ట్ దగ్గర నుంచి స్లోగా కాస్త ఇంచప్ అవుతుంది. రిజల్ట్ వాస్ వెరీ ఫ్లాట్, టాప్ లైన్ బాగున్నా బాటమ్ లైన్ పెద్దగా జంప్ కాలేదన్నమాట. ఒకటి 25 కోట్లు ప్రాఫిట్ నుంచి 26 కోట్లు పెరిగింది అంతేగాని అంతకంటే పెరగలేదు. గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీ అండ్ యాజ్ ఆఫ్ నో బయోటెక్ కంపెనీస్ లో కాస్త ఎక్విషన్స్ ప్రీ స్టార్ట్ అయింది గ్లోబల్లీ. హోల్డ్ చేయమంటారండి ఈ స్టాక్ని? స్టాక్ కెన్ క్రాస్ 1000 లెవెల్. ఓకే, 75 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది నిఫ్టీ. ప్రస్తుతం 24,120, మరొక రికార్డ్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 136 పాయింట్లు, సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో కనిపిస్తున్నాయి. మాస్ చిప్, ఓకే, ఇందులో లోవర్ లెవెల్స్లో బయింగ్ కనిపిస్తుంది. ప్రస్తుతం 277 రూపాయల దగ్గర కనిపిస్తుంది. సో లోవర్ సర్క్యూట్ నుంచి బయటకు వచ్చేసింది. ఇది ఈ వీకెండ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.